ఏంటండి బాగుందా? బాగుంది. మరి అదే పిల్లొచ్చా? ఏంది పిల్లొచ్చా? ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. నువ్వు తాగితే నువ్వు తాగు, నేను తాగను. ఏమన్నా తాగిన ప్రకృతిగా ఎందుకు చూపించుకోవాలి? చచ్చిపోతా. నువ్వు చచ్చిపోతావా? నిజంగానా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఓన్ శ్రీ కృష్ణ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియో ఏంటంటే, మనకి తెలిసిన ఒక అతను, అతను బాగా మందు తాగుతూ ఉంటాడు. అయితే అతనితో మందు మానిపోయాలని చెప్పి నేను ప్రాంక్ అనేది ఒకటి ప్లాన్ చేశాను. అతనికి మనం ఫారెన్ మందు అని చెప్పి వచ్చి తాపించి కొంచెం ఫుల్ గా తాగిన తర్వాత పిల్లొచ్చు అని చెప్పి ప్రాంక్ చేశాం. వీడియో మాత్రం క్రేజీగా వచ్చింది. అతను నా మీద తిరగబడ్డాడు, అసలు చేశాడు. క్రేజీగా ఉంది వీడియో అయితే. మీరు ఒకసారి చూడండి, ఏం నచ్చింది ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక మీరు ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది చూసేయండి. దా కూర్చో. ఇక నీ కోసం మందు తెచ్చా, వారణ మందు. రాగాలి నువ్వు తెచ్చుకున్నావా? నువ్వు తాగివా? నేను తాగనుగా, నాకు అలవట్లేదుగా. నువ్వు తాగు, ఎప్పుడు మందు మందు అని తాగబడతావుగా, అందుకని తెచ్చా. ఏదో తేడాగా ఉందండి. ఏ పారం మందు అంతే ఉండి తాగ, నువ్వే పారణ మందు అంతే ఉండి తాగ. భలే ఉందిగా, బాగుండది. పావులుగా పారణ మందు, పారణ మందు. ఏందనుకున్నావు? పెద్దపోయినా పోయి. బాగుందిగా, మన పారం మందు లాగా ఉందా లేకపోతే? బాగుంది. అవునా? భలే ఉంది రే. తాగు మరి, తాగు. అందుకే మరి తెచ్చా. మా వాడు అమెరికా నుంచి వస్తుండే, తీసుకొని వచ్చా. మరి వాడు బాటిల్ లో మరి మొత్తం తీసుకెళ్తే వాడికి డౌట్ వచ్చిందని మంచి బాటిల్ లో పోసుకొని వచ్చా. బాగుందా? ఇది కూడా తాగు. ఏంటండి బాగుందా? బాగుంది. మరి అదే పిల్లొచ్చా? ఏంది ఏం మాట్లాడుతున్నావు రా, నరాలు కట్ అయిపోయింది. పిల్లొచ్చు తప్పిస్తావు నాకు? బాగుంది అన్నావుగా. బాగుంటే తప్పిస్తావు. మరి హాస్పిటల్ ముందు హాస్పిటల్ కాదు, ఆగు. నువ్వు రోజు మందు తాగుతూగా తాగితే పిల్లొచ్చు కూడా తాగి ఏమైంది? పిల్లొచ్చేందు తాపించు నాకు. కాదు, బెర్రొచ్చు తాగుతున్నారా లేదా? నువ్వు తాగితే నువ్వు తాగు, నేను తాగను. కాదే తెలీదా? నేను నీకు నువ్వు ఆగు, ఇదో నువ్వు ఆగు. నువ్వు నాకు తాగు, నువ్వు తాపించు. నేను ఒక మాట చెబుతాను, నాకెంత ఒక మాట చెబుతాను. పిల్లొచ్చు తాగడానికి హెల్తీగా ఆరోగ్యంగా ఉంటదా? తాగను. ఇప్పుడు ఏమైంది? నువ్వు బానే ఉన్నావు, ఇప్పుడు నువ్వు తాగి నువ్వుగా, తాగి నువ్వుగా. ఇప్పుడు పొట్ట నిండా వేసి నువ్వుగా వేసా? ఏ కాదు, ఏమన్నా తాగిన కింద బాటిల్గా ఏమైంది? పారణ మంది అయితే, పారణ మంది అయితే పిల్లొచ్చు తాగవా? లేదా అంత అంత ఇట్లా వాంత తాగినప్పుడు అవ్వలేదే, తాగినప్పుడు అవ్వలేదే. హాస్పిటల్ తెప్పవా? హాస్పిటల్ తెప్పవా? లేదా మా వాళ్ళు తీసుకొస్తావా? మీ వాళ్ళు తీసుకొచ్చేది నాకు. మీ వాళ్ళు తీసుకొచ్చేది మా వాళ్ళు తీసుకొస్తాను. నువ్వు తాగిన వాళ్ళు లేదా? ఇప్పుడు హాస్పిటల్ పదవద్దు చూపిస్తావు. నువ్వు తాగిన వాళ్ళు లేదా? ఇప్పుడు హాస్పిటల్ తీసుకొని చూపి కాదు. నీకు హాస్పిటల్ ఎందుకు తెప్పవాలి? హాస్పిటల్ నువ్వు తాగినవుగా? నువ్వు బర్ర పిల్లొచ్చు తాగినవా లేదా? నువ్వు తాపించు. తాగినవుగా? నువ్వు తాపి. తాగేటప్పుడు ఏమన్నావు నువ్వు? నాకేది బాగుంది. కమ్మగుంది అన్నవా లేదా? మరి కమ్మగున్నప్పుడు ఏమైంది నీకు? హాస్పిటల్ ఎందుకు బాగుంది? బానే ఉన్నావుగా నువ్వు? వద్దొద్దు, అట్ట అట్ట కలిసింది. పిల్లొచ్చా? బానే ఉన్నావుగా. పిల్లొచ్చు. పిల్లొచ్చు దారగా తాగినప్పుడు ఏం కాలేదు? ఇంకొంచెం పోయి, ఇంకొంచెం పోయి అన్నావుగా. అప్పుడు బాగుందా? అప్పుడు బాగుంది. ఇంకొంచెం ఇంకొంచెం పోయి అన్నావుగా. అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నాకు వద్దు, నాకు హాస్పిటల్ పోవాలి. ఎందుకు? చూపించుకోవాలి, చచ్చిపోతా. నువ్వు చచ్చిపోతావా? నిజంగా? ఎందుకు చూపించుకోవాలి? చచ్చిపోతా.
నువ్వు చచ్చిపోతావా నిజంగానా? లేదు పిల్లొచ్చుకే నువ్వు చెప్పేది నువ్వు ఫస్ట్ ముందే చెప్పేది ఒకసారి ఇప్పుడు నువ్వు నాకు అర్థం కావట్లేదు సత్తే కావలేదుగా ఇప్పుడు బతికే ఉన్నావు నాతో పాటలు ఆడుతున్నావా నువ్వు సత్తారా సత్తే కావలేదుగా ఇప్పుడు బతికే ఉన్నావు నాతో పాటలు ఆడుతున్నావా నువ్వు సత్తారా ఎవరు చెప్పారు సత్తారని నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నా రోజు పేపర్ పేపర్ తాగుతున్నావు మందు మందు తాగుతా మంది మరి దీనికి ఏమైంది తాగన పిల్లొచ్చా తాగు ఏమైంది అది తాగరా ఇప్పుడు మందేనా బాబు మందే ఇప్పుడు నేను చెప్పేది ఆగి నేను చెప్పేది ఆ తెలియదు నీకు నేను చెప్పేది నువ్వు ముందు చెప్పాలా అది ముందు చెప్పేది నువ్వు తాగోగా ముందు తాగోగా తాగోగా ముందు ఎవరు తాగేవాడు తాగిపోయేవాడు తాగ ఇప్పుడు నువ్వు తాగాలనే నేను చేసా మరి ఎందుకు తాపించు తాగాలి నువ్వు నా చేత తాపించు నేను నువ్వు తాగాలి తాగను తాగదు తాగను తాగినో లేదా ఇప్పుడు ఎవడు మాట కూడా తాగినా మాట కూడా తాగినా లేదా పెద్ద మాట అన్నాడు సార్ ఆడు ముందు చెప్పాలి ఏముంది చెప్పేదేంది పిల్లలు తాగవా బాబు బాగుంటది బాగుంటది కొంచెం పోయి కొంచెం పోయి అన్నగానే పిల్లొచ్చు నాకు ఎక్కడ అయిపోయిందా ఎక్కడ అయిపోయిందా ఏమో చచ్చిపోతే ఏ నువ్వు చచ్చిపోతావు పిల్లొచ్చు చచ్చిపోతారా ఎవరు చెప్పారు చెప్పారా నువ్వు మాట నువ్వు లవ నేను ఫ్రీగొత్తే ఏదైనా తాగుతున్నా ఫ్రీగొచ్చినా తాగినా లేదా నువ్వు మా ఊరు తాగా నేను రాబాబాయ్ రాబాబాయ్ వచ్చి తాగానే ఫ్రీగొచ్చి తాగినా తాపించు ఫ్రీగా తాగిన వాళ్ళు ఫ్రీగొత్తే ఏదైనా నువ్వు నమ్మించినందు తాపించు నువ్వు ఫ్రీగొత్తే ఏదైనా నమ్మించిన నువ్వు ఫ్రీగొత్తే నువ్వు తాగినా కదా ఇప్పుడు పోతే వాడు ఎవడాడు వచ్చేది రమ్మరా 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 ఎవడో రోడగా ఎందుకు కొడతారు తాగినందు నువ్వే పోదు నువ్వే పోపించు నువ్వే తాగినందుకు పోదు అలవాటు వాళ్ళకు కూడా తాపిస్తానే వాళ్ళకు కూడా తాపిస్తానే వాళ్ళకు కూడా తాపిస్తాను తెలియదు అంతే చేసావు పొట్ట నుండి వేసావు ఆ పొట్ట అందరి ముందు పరిగిపోయింది చెప్పలేదు పొట్ట నుండా పొట్ట నుండి వేసావు ఫస్ట్ పిల్లి వచ్చా అని చెప్పలేదు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు బ్రీగొచ్చిందని తాగావు బ్రీగొచ్చిందని తాగావుగా నువ్వు కొంచెం పోయి కొంచెం తాగావుగా నేను బాగుందండి తాగా బ్రీగొచ్చిందని బ్రీగొచ్చిందని తాగావుగా నువ్వు పిల్లొచ్చు కలిపోతున్నా నేను బ్రీగొచ్చిందని తాగావుగానే ఏం చేస్తారా చెప్తా నువ్వు తాగినవా నువ్వు తాగినవు నువ్వు తాగినవా లేదా
తాగిన వాడేదా నువ్వు? పిల్లొచ్చు తాగిన వాళ్ళేదా నువ్వు? లేదా కారణం అని చెప్పి అబద్ధం అన్నారు. కారణం అనేది పిల్లి మంది తాగిన నువ్వు తాగినప్పుడు తెలియదా? నువ్వే దాపించు. తాగినప్పుడు ముందు నేను కేసు పెట్టి దాటు దిగుతారు. ముందు నేను కేసు పెట్టి దాటు దిగుతారు. నన్ను ఎన్నొద్దా? నువ్వు ఇస్తావే తాగిన నా దగ్గర పోకుంది. ఎన్నొద్దు నువ్వు? పోలీస్ స్టేషన్ నన్ను పోలీస్ స్టేషన్ ఎందుకు పెడతా? తాగినవుగా నువ్వు, నీకు తాగేటప్పుడు తెలియదు. తాపించు. నువ్వు తాగినవుగా? నాకు అలవాటు లేదు. బాగుంది. ఇంకొంచెం అన్నావుగా? మామూలుగా అదే అనుకున్నాను. ఇంకొంచెం తాగిన వాళ్ళు తాగిన పిల్లొచ్చని చెప్పలేదు. పిల్లొచ్చు అయితే ఏమైనా బాబు నేనేడా ఉండపోయి. చూసారు కదా వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా బెల్ ఐకాన్ కొట్టండి. ఇక ముందు కూడా మన ఛానల్లో మంచి మంచి ప్రాంక్ వీడియోలు ఉంటాయి, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఓం శ్రీకృష్ణ యూట్యూబ్ ఛానల్ మర్చిపోమాకండి.